नमस्कार सत्या केबल प्रेक्षक 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు శ్రీనివాస్ సత్యా న్యూస్ లో ముఖ్యాంశాలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం ఇచ్చిన రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాజీ లేని పోరాటం చేస్తాం పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్కి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు పిలుపునిచ్చారు 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో రాఘవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం ఇచ్చారు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని రాఘవరావు వివరించారు ఆ చెట్లతో ప్రకృతి వాతావరణం మనకు స్వాతంత్ర దినోత్సవం సుజాత శర్మ ఐఏఎస్ గారిని సాధారణంగా ఈ యొక్క ముఖ్య అతిథిగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు आपका निरीक्षण के लिए आदर है एसपी गारू ये देश में यंदु कालिडिना ये पीठ में इतना यंबर इधर है अंदर प्रथम भारत देश राष्ट्रपति गारू और अनेक देशों में उन्होंने पुलिस व्यवस्था को वीक्षित भारत देश पौर व्यवस्था को आयन चकटे मैट चपाड़ो ईस्टर् वेस्ट इंडियन पुलिस కృషి చాలా విశిష్టమైనది సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మెడ్రాసులో మరి తుపాకీ గుళ్ళకు ఎదురుగా తెల్ల కుటుంబానికి ప్రతి నెల 11,900 సంవత్సరానికి 38 కోట్ల 18 లక్షల రూపాయలు సబ్సిడీని పేద ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటూ ఉచితంగా ఇవ్వడం అండి అదేవిధంగా ప్రభుత్వానికి ఆదా అవుతుంది గత సంవత్సరంలో గ్రామాల్లో 50,000 మందికి ఉచిత వైద్య సేవలు కూడా అందించడం జరిగింది ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం ద్వారా ఇప్పుడు 2 లక్షల ఏర్పాటు సర్వశిక్షణ 1,80,000 రూపాయలతో మానవ వనరుల అభివృద్ధికి నాగపాల సంస్థకు 3,67 కోట్ల రూపాయలు స్వాతంత్రం సాధించుకున్న 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు న్యాయాధీశులకు అధికారులకు పత్రికారులకు ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం కృషి ఫలితంగా 47 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జిల్లా రాష్ట్ర అభివృద్ధి కొరకు మా ప్రభుత్వం సాహసోపేత కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని రెండింకల స్థాయిలో అభివృద్ధి చేటుకు చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు అన్ని సామాజిక వర్గాలకి చేరాలనే ఉద్దేశంతో ప్రజా సాధికార సర్వే 2016 2 దశల్లో చేపట్టడం జరిగింది మొదటి దశ సర్వే జూలై 8న ప్రారంభించి జూలై 31కు పూర్తి చేయడం అండి
రెండో దశ సర్వే ఆగస్టు 4న ప్రారంభించడం అయింది. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి రూపొందించే నివేదిక నిజమైన ఎనకబడిన వర్గాలకు తగిన న్యాయం చేయడానికి దోహదపడుతానని ఆశిస్తున్నాను. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధితోనున్న లబ్ధిదారులందరినీ ఆధార్తో 100% అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట ఇస్తుంది. అన్ని ముఖ్య శాఖల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులందరకు ట్యాబ్స్ అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేట్ సంస్థల తరహాలో అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మెరుగైన పౌర సేవలు అందించటకు తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి గ్రామానికి రుణమాఫీ మొదటి విడతలో 602 కోట్ల రూపాయలను 449,000 రైతుల ఖాతాలకు జమ చేసి రుణోపశమనం కల్పించడం జరిగింది. రెండవ విడతలో 3,44,00,000 రూపాయలతో 1,55,000 కుటుంబాలకు రుణోపశమన అర్హత పత్రాలు అందజేశాం. చంద్రన్న రైతు క్షేత్రం పథకం కింద 2015-16 సంవత్సరం గాను 4,200 హెక్టార్లు ప్రదర్శన క్షేత్రాలకు గాను 1,56,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2016-17 సంవత్సరం గాను 5,030 హెక్టార్లకు షేడ్ వైట్స్ పాలీ హౌసుల నిర్మాణం, యాంత్రీకరణ మరియు వివిధ రకాల పథకములు కూడా అమలు జరుగుపడుతున్నాయి. బిందు సేద్యం సాగునీటిని పొదుపుగా వినియోగించడం కొరకు అధిక దిగుబడులను సాధించడకు ఈ సంవత్సరం జిల్లాలోని 8,200 హెక్టార్ల లక్ష్యంగా నిర్ణయించుకొని 58,55,00,000 రూపాయలతో బిందు మరియు తుప్పర్ల సేద్యం చేపడుతున్నాం. ఇప్పటి వరకు 1,072 మంది రైతులకు 1,018 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేయటం జరిగింది. దీనికి అవసరమైన అధునాతన పరికరాలు సబ్సిడీపై అందజేస్తున్నాం. షెడ్యూల్ కులములు తెగలకు చెందిన రైతులకు 100% రాయితీపై, చిన్న మరియు సన్నకారు రైతులకు 90% సబ్సిడీపై కూడా వీటిని అందజేస్తున్నాం. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన తిరంగ యాత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. భారతదేశం 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో మహనీయుల త్యాగఫలమైన స్వతంత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసీరావు, నగర పార్టీ అధ్యక్షుడు బొమ్మినేని మురళి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, తెదేపా నాయకులు సిరిగిరి రంగారావు, దాసరి శ్రీనివాసులు, కమ్మ వెంకటేశ్వర్లు, కుసుమకుమారి, వాలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసినాం. ప్రముఖులందరూ కూడా, ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవం గురించి గుర్తు చేసుకోవాలి. స్వాతంత్రాన్ని మనకు సమర్పించిన వారు మహానుభావులను కూడా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మహాత్మా గాంధీ గారు చేసిన కృషి ఏమిటనేది కూడా అందరం మననం చేసుకోవటం, వారి ఆశయాలు మనం కొనసాగించాలి, వారి అడుగుజాడల్లో కూడా మనం నడవాలి. భారతదేశాన్ని ఎప్పుడు కూడా ఇతర దేశాల కన్నా కూడా సూపర్ పవర్ 1 దేశంగా కూడా తీర్చిదిద్దాలనేది భారత పౌరులందరి మనసుల్లో ఉంది. కాబట్టి ఈ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని తిరంగ యాత్ర అనేది, ఆ తిరంగ యాత్ర కూడా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 1 రాష్ట్రానిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆహర్నిశలు కూడా పాటుపడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవం 70వ సంవత్సరం వేడుకల్ని ఘనంగా కూడా జరుపుకోవటం మనం చూస్తున్నాం. ఒంగోలు పట్టణంలో ఈరోజు అందరూ ప్రముఖులందరూ, అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అందరం కలుసుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై వెంకటేశ్వరరావు,
దూళిపూడి ప్రసాద్, నత్తల భీమేష్, క్రాంతి కుమార్, గోవర్ధన్ రెడ్డి, జాజుల కృష్ణ, ఓబుల్ రెడ్డి, కేవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతరో మహానుభావుల త్యాగ బలమే ఇవాళ మనం ఈ స్వతంత్రాన్ని అనుభవించడానికి కారణం. ఎన్నో పోరాటాలు చేశారు, చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఎన్నో ఉద్యమాలు, ఒక్క సిపాయి ఉద్యమమే కాదు, నిరాకరణ ఉద్యమే కాదు, ఉప్పు సత్యాగ్రహమే కాదు, జరియల వాలాబాగు, ఇటువంటి ఎన్నో ఎన్నో ఎంతోమంది మహనీయుల పోరాటమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం. ఈరోజు ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ప్రకాశం, నెల్లూరు తీర ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే ఆయా ప్రాంతాలతో పాటు సమీప ప్రాంత ప్రజల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ రేడియో థెరపీ నిపుణుడు డాక్టర్ వాసన్ అన్నారు. జనసాహితి ప్రగతిశీల ప్రజాతంత్ర మేధావుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అణు విధ్వంసం చారిత్రక గుణపాఠాలు అనే అంశంపై ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సుపరిపాలన వేదిక అధ్యక్షులు తాటిపర్తి గోపాల్రెడ్డి, జనసాహితి నాయకులు డాక్టర్ జీవి కృష్ణయ్య, కన్వీనర్ పి గోవిందయ్య, డాక్టర్ శాంతికుమార్, శంషేర్ అహ్మద్, వేములపల్లి రాధిక తదితరులు పాల్గొని మాట్లాడారు. హిరోషిమా నాగసాకి విధ్వంసం వలన తొలిసారి ప్రపంచానికి అణుశక్తి తీవ్రత తెలిసిందని గుర్తు చేశారు. ఎక్కడ అణుకేంద్రం పెట్టాలన్నా ఆనాటి విషాదం గుర్తుకొస్తుందని అన్నారు. ప్రజల మనోభిప్రాయాలకు వ్యతిరేకంగా అణు విద్యుత్ కేంద్రం నిర్మింప తలపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అభిప్రాయపడ్డారు. ఆ పని తీరు కూడా మారిపోతుంది. సో ఎందుకు మారుతుంది అంటే రెగ్యులర్ సెల్కి ఒక దెబ్బ తగిలింది, ఇంజురీ. సో రెగ్యులర్ సొమాటిక్ సెల్ ఏదన్నా ఇంజురీ అయినప్పుడు ఏం చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది. సో మీరు చేతి మీద ఒక సిగరెట్ తీసుకొని ఇట్లా అంటించుకున్నారు, పుండు అవుతుందా అవదా, అవుతుంది. కొన్ని రోజుల తర్వాత పుండు ఉంటుందా ఉండదా, ఉండదు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మదర్సాలోని పలువురు ముస్లిం విద్యార్థులు జాతీయ పతాకాలు చేతబూని నగరంలో ప్రదర్శన నిర్వహించారు. బండ్లమెట్లో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, తెలుగు యువత నాయకుడు కరిముల్లా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అయ్యూబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. పాపం.
ఒంగోలు హైదరి క్లబ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలైన సందర్భంగా క్లబ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. క్లబ్ అధ్యక్షులు సీఎం మాలకొండయ్య, కార్యదర్శి కె వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీ జేవి సుబ్రహ్మణ్యం, ఈసీ మెంబర్లు పి శ్రీమన్నారాయణ, నెహ్రూ యువ కేంద్ర మాజీ కోఆర్డినేటర్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరణ జరిగింది. ఇంకేం చెప్పాలి, సభ్యులందరూ హాజరైనారు. మా క్లబ్ సభ్యులు, ఒంగోలు ప్రజలు అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా హైదరి క్లబ్ తరఫున జెండా ఆవిష్కరణ జరిగింది. మా క్లబ్ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జనరల్గా ప్రతి సంవత్సరం మాకు జిల్లా కలెక్టర్ గారు జెండా ఆవిష్కరణ చేసేవాళ్ళు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రానందువల్ల మా వైస్ ప్రెసిడెంట్, మా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గారు మాలకొండయ్య గారు ఈ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ స్వాతంత్రోత్సవం జరుపుకుంటున్నాం. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం కలిసి ఉండాలనే సందేశం కోసమే ఇంత చక్కటి పండుగ జరుగుతున్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కలుషితమైన నీటిని, కలుషితమైన గాలిని మనం అందించాల్సిన బాధ్యత మనకుంది. ఈ విషయంలో మనము, మన తరము, మన ముందు తరము బాగుండొచ్చేమో కానీ ఇక తర్వాత తరాలకు మనం ఏమిస్తున్నాము, ఎటువంటి గాలిని అందిస్తున్నాము, ఎటువంటి నీటిని అందిస్తున్నాము, ఎటువంటి భూమిని అందిస్తున్నాము, ఎటువంటి పంటలను అందిస్తున్నాము. ఇటీవల చీరాలలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో సంతపేటలోని విఎన్జి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతలు వాడపల్లి మణికంఠ, శ్రీ సిద్ధి వినయ్, యశ్వంతులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. సత్య న్యూస్లో స్వల్ప విరామం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో వైఎస్ఆర్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. పొగాకు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన కోరారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. కనిగిరులు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడే వారికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నందువల్ల కనిగిరిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. పశ్చిమ ప్రాంతాల్లో పైప్లైన్ ద్వారా త్రాగునీరు అందించేందుకు 700 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఒంగోలు త్రాగునీటి సమస్య పరిష్కారానికి 300 కోట్లతో ప్రతిపాదనలు పంపగా 100 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రకాశం నెల్లూరు జిల్లాల మధ్య అణువిద్యుత్ కేంద్రం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మించి తలపెట్టడం అన్యాయమని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయ పోరాటం చేస్తామన్నారు. గడప గడపకు వైఎస్ఆర్కు వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చేంతవరకు వాళ్ళు ఏదో ప్యాకేజీలని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్లని, రకరకాల స్కీములు మసిబూసి మారేడు గారు చేయాలి కార్యక్రమంలో కొన్ని కొంతమంది ప్రపోజల్స్ పెడుతున్నారు. కానీ మనం స్పష్టంగా అడుగుతున్నాం, విభజన జరిగినప్పుడు ఏ మేరకు అయితే హామీ ఇచ్చారో స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే పరిశ్రమలు వస్తాయి, మన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే మనం డిమాండ్ చేస్తున్నాం. నిన్న మొన్న ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలిసి తెలియక అంటారో ఏమంటారో, జగన్ గారు ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకండి ప్రత్యేక హోదా? మన కోసమా, జగన్ గారి కోసమా, ఎవరి కోసం? రాష్ట్రం కోసం. ఆకలి మీద, దప్పిక మీద ఉండేవాడికి మంచినీళ్ళు ఏమని అడుగుతున్నాం? పేపర్ సబ్మిట్ చేయడం, పేపర్స్ లోక్సభకు సబ్మిట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని కేంద్ర ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించకపోతే లోక్సభలో కూడా ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి గత 4-5 మాసాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జలవనరుల శాఖ మంత్రిని
అడగడం జరిగింది. వాళ్ళేమో కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు అంటున్నారు. కేంద్రం వాళ్ళేమో మేము ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎక్కడ చెప్పట్లేదనే కన్ఫ్యూజన్ ఉంది. ఈ గోళం ఎంతకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. 2018కి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. పోలవరం డెవలప్మెంట్ అథారిటీ అని మీకు ఆర్గనైజేషన్ పెట్టారు. ఆర్గనైజేషన్ తరఫునే కాంట్రాక్ట్ పనులు చేసి పోలవరం ప్రాజెక్టును 2018కి కంప్లీట్ చేయకపోయి తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అడగడం జరిగింది. ఎందుకు ఈ సమయంలోనే ఈ విషయం చెప్తానంటే, నెక్స్ట్ బడ్జెట్ నెక్స్ట్ టొబాకో బోర్డు టొబాకో క్రాప్ సైజు రేట్లు డిసైడ్ చేయడానికి ఈ నెల 17వ తారీఖున ఇప్పుడు రైతులు ట్రేడర్స్ సమావేశం పిలిచారు. సో ఈ సమావేశాలప్పుడే బోర్డు రేట్లు అవి డిసైడ్ చేసేటప్పుడు సైజు అంటే ఎంత క్వాంటిటీ పొగాకు పండించాలి, 8,000 ఎకరాల్లో పండించాలి అనేది డిసైడ్ చేసేటప్పుడే రేటు కూడా ఫిక్స్ చేయమని అడుగుతున్నాము ట్రేడర్స్ దగ్గర. ఆ రేటుకు కొనబోతే రైతులకి ఎట్లా మీరు పెనాల్టీ ఎక్కువ పండిస్తే వేస్తున్నారో, ట్రేడర్స్ కూడా రేటుకు కొనబోతే పెనాల్టీ వేసే కార్యక్రమం చేయండి. దీనిపై తక్షణమే స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మన పార్లమెంట్ సమావేశాలు అడగడం జరిగింది. ఆ విధంగా జరిగినప్పుడైనా రైతుకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే టొబాకో క్రాప్ వద్దు, ఆల్టర్నేటివ్ క్రాప్ వేయాలి మనం రైతులను అడుగుతుంటే వాళ్ళు రెడీగా ఉన్నారు ఆల్టర్నేటివ్ క్రాప్ వేయటానికి, కానీ బ్యాలెన్స్ కాంపెన్సేషన్ అడుగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి బ్యాలెన్స్కి ఆల్టర్నేటివ్ కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ క్రాప్స్ పోవటానికి రెడీగా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం స్పంది కార్యాచరణలో పెట్టేదానికి కేంద్ర మంత్రిని కలిసి మాట్లాడడం జరిగింది. మొత్తం 48 ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ మండల్స్లో క్రిటికల్గా ఏ గ్రామాల్లో అయితే మొత్తం ఫ్లోరోసిస్ శాతం ఎక్కువ ఉండి ఆరోగ్యానికి ఇబ్బందికరమైన తాగునీటి సమస్య ఉందో ఆ గ్రామాలన్నిటికీ సాగర్ నీటిని తీసుకొచ్చి ట్యాప్స్ ద్వారా పైప్ లైన్స్ ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే కార్యక్రమం మొత్తం 8 నియోజకవర్గాల్లోనూ ఏమో స్ప్రెడ్ అయింది. ఆ 7 నియోజకవర్గాల్లో ఒంగోలు టౌన్ కాదు మొత్తం డిస్టిక్లో ప్రపోజల్ తయారు చేసి సుమారుగా 700 కోట్ల రూపాయల మేరకు తయారు చేసి బడ్జెట్ సమావేశాలు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. నేనే ఇనిషియేట్ తీసుకొని ఆర్డబ్ల్యూసీ ఇంజనీర్లతో మాట్లాడి ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఏ మండలానికి ఇవ్వచ్చు సాగర్ నీటిని తయారు చేసి పంపించడం జరిగింది. అది ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ మంత్రిని గారిని కలిసి ఆ స్కీమ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సోషియో క్యాడెట్స్ ఆధ్వర్యంలో ఒంగోలు బలరాం కాలనీలోని వృద్ధాశ్రమంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ ఆకొండి విశ్వనాథం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ ఆకొండి శ్రీకాంత్ వృద్ధులకు బట్టలు మిఠాయి పండ్లు అందజేశారు. సంస్థ వ్యవస్థాపకుడు అక్రమ్ ఖాన్, సభ్యులు సోహెల్ మాలిక్, అనిల్, రవికుమార్, రాజశేఖర్, జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర స్ఫూర్తిని అందుకుని ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధిని చేసేందుకు జిల్లా పరిషత్ సిబ్బంది కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని సందేశం ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది త్యాగధనుల జీవితాల స్ఫూర్తిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని, జిల్లా పరిషత్లో అవినీతి రహితవంతమైన పాలన అందించడంలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పరిషత్ ఉత్తమంగా నిలిచేటట్లు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ జెండా ఆవిష్కరణ చేసి గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జర్మనీ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు. జాతీయ ప్రమాణ విషయం ఏంటంటే వాడు కాబట్టి దీనివల్ల ఇంకా కొలుస్తాం. ప్రతి ఒక్కరికి 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇది జాతీయ పండుగ, కులాలకి మతాలకి అతీతమైన పండుగ, ప్రతి భారతీయుడు చేసుకునే పండుగ. ప్రతి భారతీయుడు దేశం కోసం పునరంకితమయ్యే పండుగ. ఈ సందర్భంగా మీతో 2 అంశాలు. 1, ఈ రోజున మనం ఈ స్వాతంత్ర భారతంలో
హాయిగా జీవించడానికి కారకులైన స్వాతంత్ర సమరయోధులు ఆ త్యాగ పురుషులను ఒకసారి గుర్తు చేసుకోవాలి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. రెండవ అంశం, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లా పరిషత్ దేశభక్తితో దేశం కోసం అవినీతి రహిత పాలనతో పునరంకితం కాదు. ఈ రెండే రెండు అంశం. ప్రథమ అంశం, మన దేశానికి స్వాతంత్రం రావటానికి దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారితో. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ ఫలితం అందరికీ అందుతుందా అనేది, అందరికీ అందాలంటే ముఖ్యంగా మన దేశంలో నిరక్షరాస్యత సమూలంగా నిర్మూలన జరగాలి. అందరూ కూడా విద్యావంతులు కావాలి, ముఖ్యంగా మహిళలు విద్యావంతులు కావాలి. అందరూ విద్యావంతులై అందరూ చైతన్యవంతులైనప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికి కూడా అంది, అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్లుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన చీరన్న గారి ఆకాంక్ష మేరకు మన జిల్లాని అవినీతి రహిత జిల్లాగా ప్రథమ స్థానంలో, రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉండాలని. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో అనుమాలశెట్టి చెంచురత్నం సహకారంతో 1,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి సదుపాయాన్ని సంతనూతలపాటు శాసనసభ్యులు డాక్టర్ రాజమూలపు సురేష్ ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని దాతల సహకారంతో మంచినీటి సౌకర్యం కల్పించడం గొప్ప విషయమని అన్నారు. పాఠశాలలో జరిగిన సభలో దాతలు అనుమాలశెట్టి చెంచురత్నం దంపతులను సన్మానించారు. విద్యార్థులందరూ స్వాతంత్ర వీరుల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని, మంచి నడవడికతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేసీహెచ్వి సుబ్బారావు, ఫిజికల్ డైరెక్టర్ బాలిశెట్టి శ్రీనివాసరావు, తెలుగు పండిట్ మద్దాళి చంద్రశేఖరరావు, శాప్ సెక్రటరీ షమీర్ ప్రభుకుమార్, సర్పంచ్ రంపతోటి అంకారావు, విద్యా కమిటీ చైర్మన్ కుంచాల రామాంజనేయులు, జడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం 15వ తేదీన జన్మదినం జరుపుకుంటున్న హెచ్ఎం సుబ్బారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సభలో ప్రజాగాయకుడు నోకతోటి శరత్బాబు పాడిన సామాజిక గీతాలు అలరించాయి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు సంతనూతల పాటు హెడ్ క్వార్టర్స్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి స్కూల్లో ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు ప్రధానంగా ప్రభుత్వం దగ్గర మరి సపోర్ట్ లేకున్నా కూడా, ప్రభుత్వ సహాయ సహకారం లేకున్నా కూడా, ఆర్థికంగా అయితేనేమి, ఇతర విషయాలు అయితేనేమి, దాతలు ముందుకొచ్చి నూతలపాడు పట్టణంలో అయితేనేమి, నియోజకవర్గంలో అనేకమైన సౌకర్యాలు ఇక్కడ కలిగించడం చాలా హర్షణీయం. ముఖ్యంగా నీటి వసతి దగ్గర నుంచి, మరి ఇక్కడ జరిగిన ఇంతకుముందు జరిగిన ఆటల పోటీల దగ్గర నుంచి, ఏ విషయంలో కూడా మరి గ్రామస్తులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితేనేమి, మరి ఊరి పెద్దలు అయితేనేమి ముందుకు రావడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా విద్యాలయాల్లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం మరి ఆర్థికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కేంద్రం నుంచి వస్తున్న ఏవైతే నిధులైతే ఉన్నాయో, ముఖ్యంగా విద్యాలయాల గురించి, స్కూల్స్ గురించి, అవి రావడం మరి ఆగిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో వారు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉదాహరణకి స్కూల్ తీసుకుంటే, మరి వీరికి ఒక ఆడిటోరియం కావాలన్నారు, ఇంకా అదనపు క్లాస్ రూమ్స్ కావాలన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి ఆ దిశలో మరి మేము ఎన్ని అర్జీలు వేసినా కూడా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఇంతవరకు శాంక్షన్స్ కూడా నోచుకోలేదు. మరి ఈ యొక్క వేడుకలకి అందరూ కూడా వచ్చి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ మా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తానికి ప్రైజ్ మనీ గాను, అదేవిధంగా పాఠశాలకి విద్యా కమిటీ 50 కుర్చీలని మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా ఏర్పాట్లలో కూడా భాగంగా జడ్పీటీసీ సభ్యులు శ్రీ తన్నీర్ శ్రీనివాసరావు గారు కాంపౌండ్ వాల్ని ఏర్పాటు చేస్తానికి వారి వంతు సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గ్రామ పదంపూర్ల అంకారావు గారు మరి సౌండ్ సిస్టమ్ని మాకు ఏర్పాటు చేశారు, 30,000 పైగా దాన్ని ఖర్చు పెట్టి. అదేవిధంగా గ్రామ నాయకులు ఎక్స్ ఎంపీపీ గారు చెంచిరెడ్డి గారు మరి వారి ఆధ్వర్యంలో. గురువుని దైవం కంటే ముందుగానే ప్రేమించేదిగా ఉంటుంది మన యొక్క సాంప్రదాయంలో, అవును కదా. గురు దైవం అని అంటారు, దైవం గురువు అన్నారు కదా, అంటే ఏంటి, గురువులే దైవం కంటే ముందు వారని అర్థం. ఆ విధమైనటువంటి స్థితిలో మన యొక్క సంతనోత్తర పాడు జడ్పీ హై స్కూల్ ఈరోజు ఈ విధంగా కళ, ఈరోజు అభివృద్ధి యొక్క ఫలాలు, ఈ విధమైనటువంటి జన అనేక రకాల యొక్క కల్చరల్ యాక్టివిటీస్లో
మన ఉత్తేజపరుస్తూ గ్రామంలో అనేక రకాలైనటువంటి భేద తారతమ్యాలు లేకుండా అందరిని ఒక డయస్ మీద తీసుకొచ్చి అందరితోటి మాట్లాడిస్తూ అందరిని కలుపుతూ చేస్తూ విద్యార్థిల తల్లి ఎంత చక్కనిదమ్మ మమ్మగన్న తల్లి ఎంత చక్కనిదమ్మ ఈ నేల తల్లి ఎంత చక్కనిదమ్మ మమ్మగన్న తల్లి ఎంత చక్కనిదమ్మ ఈ నేల తల్లి ఎంత తల్లనిదమ్మ మమ్మగన్న తల్లి ఎత్తుల ఎండింది వానల్లో తడిసింది ఎండ వానల్లో ఎగసెగసి పరిసింది ఎండల్లో ఎండింది వానల్లో తడిసింది ఎండ వానల్లో ఎగసెగసి నవ్వింది సంద్రారమిటిల్ది కొండంత ఎగసింది సంద్రారమిటిల్ది కొండంత ఎగసింది ఇసుక పెమ్మల మీద తోబుచులాడింది ఎంత చక్కనిదమ్మ ఈ నేల తల్లి मीनारायणश्री की मधुरी बहुमति स्फूर्ति प्रदात अब्दुल कलाम गारी चित्रपटा बहुत वेंकटेश 1000 రూపాయలు 9th క్లాస్ గత సంవత్సరం అందించడం అయింది। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారి ప్రగతిని వివరిస్తూ రూపొందించిన శకటాలు ప్రదర్శించారు। డ్వామా డిఆర్డీఏ వ్యవసాయ శాఖ అటవీ శాఖ ఎస్సి ఎస్టీ కార్పొరేషన్లు మెప్మా బ్రాహ్మణ కాపు కార్పొరేషన్లు వైద్య ఆరోగ్య శాఖ విద్యా శాఖ ఆర్డబ్ల్యూఎస్ జలవనరుల శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి। దయచేసి అందరూ కూడా మీ మీ స్థలాల్లో కూర్చోవాలి సార్। మీ ముందుగానే వెళ్తాయండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమగ్ర గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా 2016-17 సంవత్సరానికి గాను 2500 పాలిచ్చే గేదెలను ఎస్సీ కుటుంబాలకు అందజేశారు। 1500 పౌలిట్రీ యూనిట్లు యాజమాన్య సంస్థ జిల్లా నీటి యాజమాన్య సంస్థ వయక ప్రాజెక్ట్ యొక్క పోలప్ప గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సిబ్బంది వంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో యొక్క పంట దిగుబడి నిశ్చింత అగ్రికల్చర్ ఏపీఎంఐపీకి సంబంధించినటువంటి శాఖలు మనం ముందుకొస్తున్నాయి। భూమి యొక్క స్థితిగతులను భూస్థితిని పాడు చేయకుండా రసాయనిక ఎరువులు పురుగు మందులు తరికిస్తే మనిషి యొక్క మనుగడ సాధ్యం అనేటటువంటి విధానంతో వస్తున్నారు। వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ ఏపీఎంఐ కార్యక్రమంతో వ్యవసాయ ఉద్యానవన అనే ఆత్మ సహకార శాఖలతో మన ముందుకు వస్తున్నారు। మన ముందుకు విచ్చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ హరితాంధ్రప్రదేశ్ ముందుకు వచ్చేస్తున్నారు। 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి ఎస్సీ కార్పొరేషన్ తరపున 2015-16 గాను 3000 మందికి మరి లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేయటం జరిగింది। దాదాపు వాటి యొక్క పంపిణీకి సంబంధించిన వాహనాలను కూడా ప్రదర్శించేస్తున్నారు। ఈ మహిళలకు రుణాల పంపిణీ పావుల వడ్డీ రుణాలు మరి ఇటువంటి అనేక కార్యక్రమాలను క్యాంటీన్లు అటువంటి నినాదాలతో మన ముందుకు వస్తున్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి నేతృత్వంలో వారి సిబ్బంది మన ముందుకు వచ్చేస్తున్నారు। చక్కగా అలంకరింపబడినటువంటి వాహనంతో ఆ వాహనం పైన వివిధ రకాలైనటువంటి పథకాలతో మన ముందుకు వచ్చేస్తున్నారు 70వ స్వాతంత్ర దినోత్సవ వాహనాలు। దాంతోపాటు 108 కావాలి 108 మన ముందు 108 వారు కూడా వెనకడని వాటిలో ఉన్నటువంటి ఆరోగ్యం అనేటటువంటి విషయంలో తల్లి బిడ్డ సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక పథకాలతో ఇంకా ముందుకు రావాలమ్మా ఇంకా ముందుకు రండి బాయ్ ముందుకు రండి బాబు వచ్చేసే ముందుకు రావాలి చికిత్స ఏ విధంగా ఆదుకుంటుందో మనం ఇప్పుడు ఒక నాటికి రిపోర్ట్ చూద్దామండి।
వస్తున్నాయి కదయ్యా, మనల్ని ఎవరు ఆదుకుంటారయ్యా? ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సర్వశిక్ష అభియాన్ మరియు జిల్లా పథకాలతో మన ముందుకు వస్తున్నారు. కొద్దిగా వేగంగా కదలాలి. చక్కగా పిల్లలు స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో చక్కటి ఆహార్యంతో భారతీయ మన జాతీయ జెండాలు యొక్క పెంగళి వెంకయ్య గారి యొక్క కీర్తి ప్రతిష్టలు జాతీయ జెండా రూపొందించడం ద్వారా పరివేపించి అటువంటి జాతీయ జెండాలను తీసుకొని సర్వశిక్ష ముందుకు 70వ వేడుక యొక్క శుభాకాంక్షలు తెలియజేసి పాఠశాల గ్రాంట్లు వాటి యొక్క వినియోగం గురించి చర్చిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. స్ట్రీట్ ప్లే తో మన ముందుకు వచ్చారు. బడిలో బస కార్యక్రమం మన ముందుకు వస్తున్నటువంటి వాహనము గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగము స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ODF బహిరంగ మల విసర్జన లేని విషయాన్ని కల్పించాలనేటువంటి నిర్ణయాలతో మన ముందుకు వస్తున్నారు. దేశ అభివృద్ధిలో పంచాయతీ శాఖకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. మరి పంచాయతీలో సాంకేతిక విప్లవాలు వచ్చినట్టయితే మన యొక్క దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆఫీస్ కాన్సెప్ట్ ను మన పరిపాలనకు లేకపోతే ప్రజలకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి డిపార్ట్మెంట్ అయినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జలమే జలం జలమే ధనం జలమే బలం సుజలం ప్రాంతం అలాగే సాగునీరు అలాగే త్రాగునీరు కూడా బాగా వెనుకబడి ఉన్నాము. అందుకని ప్రభుత్వం వారు ఉన్నటువంటి 70,000 ఎకరాలు సప్లిమెంట్ చేయడం కోసం అలాగే ఒంగోలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వాతంత్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు. అలానే నవ్యాంధ్ర నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని వారు కోరారు. 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని DCC కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 300 ఏళ్ల దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛను సాధించిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. స్వాతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాల వారికి కూడా అందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసి SCCL అధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు నిమ్మకాయల శ్రీనివాసరావు, గాదిరెడ్డి లక్ష్మారెడ్డి, దాసరి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 70వ స్వతంత్ర దినోత్సవంగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా భారతదేశం యొక్క పతాకాన్ని ఎగరవేసుకుంటూ ఎంతోమంది పెద్దలు ఎంతోమంది నాయకులు వారి యొక్క ప్రాణం యొక్క అర్పణమే ఈ 300 జెండాలు చెప్పని కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయుడు ప్రతి వ్యక్తికి కూడా ఈ స్వతంత్రాన్ని కాపాడుకొని భావి భవిష్యత్తు తరాల వారికి మరి అదేవిధంగా ఈ దేశ అభివృద్ధి 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి, స్వేచ్ఛగా ఏ కార్యక్రమాన్నైనా చేసుకోవాలి. స్వాతంత్ర ఉద్యమంలో మరి పెద్దలు గాంధీ గారు ఆయనతో పాటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా సహకారంతో భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి సందర్భం. 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు స్వాతంత్ర సమరయోధులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, MLC మాగుంట శ్రీనివాసులెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధారాఘవరావు ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, MLC మాగుంట శ్రీనివాసులెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్, జిల్లా SP డాక్టర్ CM త్రివిక్రమవర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు సెక్రటరీలు రెడీగా ఉన్నారండి. మొట్టమొదట DRDA సెక్రటరీతో అధికార అనధికార ప్రముఖులకు వారందరినీ కలిసి వారికి 70వ వస్తున్నారు. ఎంతో మంది వారందరినీ వచ్చారు. మొట్టమొదట DRDA
శకటాలు రెడీగా ఉండాలి. మొట్టమొదటి డిఆర్డిఎస్ శకటం పిల్లలు ఎంపైర్ చేయడానికి మన మంత్రి వర్యులు, కలెక్టర్ గారు, జిల్లా ఎంపీ గారు ఇచ్చేసినటువంటి స్వాతంత్ర సమరలు వారిని సత్కరిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మిరియం శ్రీనివాసులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఈ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఈ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. త్యాగాలు చేసి ఉన్నారు. మనందరూ కూడా ఇప్పుడు మన రాష్ట్రాన్ని, మన ప్రదేశం అభివృద్ధిలో పాల్గొనాలి. మన రాష్ట్రాన్ని గ్రీన్ క్లీన్గా డెవలప్ చేయాలి. స్వర్ణ ఆంధ్ర నిర్మాణంలో వి ఆల్ షుడ్ పార్టిసిపేట్. పారిశుభ్రత మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరూ వారింటి ముందర ఒక మొక్క నాటాలి. ప్రతి ఒక్క ఇంటిలో శానిటరీ ల్యాట్రిన్స్ ఉండాలి. ఒంగోలు ఏనుగు చెట్టు వద్ద గల ఓ అపార్ట్మెంట్ కింద మాజేటి హరినారాయణ అనుమానాస్పద మృతి చెందాడు. ప్రమాదమా లేక మరేదైనా కారణమా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. మరణించిన వ్యక్తి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో 65వ నెంబర్ షాప్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని కుటుంబ సభ్యులు సమాచారం అందించినట్లు తెలిపారు. వాకింగ్ అని అపార్ట్మెంట్ పైకి వెళ్లి క్రిందపడి చనిపోయినట్లు సమాచారం అందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 2 టౌన్ ఎస్ఐ దేవప్రభాకర్, 1 టౌన్ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. డిసీజ్డ్ పేరు వచ్చేసి మాజేటి హరినారాయణ, సన్ ఆఫ్ గోపాలకృష్ణ. ఇతను బాబుజీ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ 65లో బట్టలు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతను గత 25 ఇయర్స్ నుంచి మానసిక స్థితి బాగలేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒంగోలు సిరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రతిరోజు ఇతను టెరస్ మీదకి వెళ్ళేసి వాకింగ్ చేసే అలవాటు ఉంది. ఈరోజు కూడా మార్నింగు ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళేసి అతను వాకింగ్కి వెళ్తూ ఉంటే వాళ్ళ భార్య చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నారంటే పైకి వెళ్తున్నాను అని చెప్పి వాకింగ్కి వెళ్తున్నానని అతను బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళాడు. వాక్ చేస్తూ అక్కడి నుంచి పైనుంచి కిందకి దూకిస్తున్నట్టుంది.
వాళ్ళ బాబు దగ్గర కేసు రిపోర్ట్ తీసుకున్నాము, కేసు దర్యాప్తు చేస్తున్నాం. నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులుడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగమూర్తుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితులు కావాలని మాగుంట ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగమూర్తుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని మాగుంట ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. We extend our warm salutations. Please, all children, please round up immediately and request staff also please come to change for parents also. Prasad Rao garu. Jai Hind. Our principal Prasad Rao garu is taking personal interest to develop this institution. I feel proud to say that overall I've got a beautiful Kendriya Vidyalaya with 1400 students. When we have started this school almost about 10 years back, it was few hundreds only. Then later, our principal garu, Prasad Rao garu, has come and taken over charge. After that onwards, rise only. He has been improving everywhere the standard of the education, and the teaching staff also faculty has changed the total atmosphere of this Kendriya Vidyalaya Ambol. Today parents are very confident to get their children admitted in Kendriya Vidyalaya. Very big demand is there for Kendriya Vidyalaya Ambol. Not only that, here also one in Makapuram and another at Kandukur also is planning to go. నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తదితరులు చిన్నారులను అభినందించారు. Thank you.
చైతన్య హై స్కూల్ విద్యార్థులు మన దేశం భారతదేశం అంటూ డిఓ గారి తరఫున కొట్టడం తెలియజేస్తూ తదుపరి సోషల్ వెల్ఫేర్ కడలి అంచుల దాటి మన తెలుగు వారి సాహిత్యంలోను సంగీతంలోను నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జన చేలాంచల మల్ల యుద్ధమందు కోడి రామమూర్తి మరుగులాటలోన దండమూడి కామినేని కరణం మల్లేశ్వరి వాలీబాలాటలో రమణ సత్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ పెరడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం ఇచ్చిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాజీ లేని పోరాటం చేస్తాం, పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్కి శ్రీకారం చుట్టాలని
జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు. సత్యా న్యూస్లో నేటి మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.